వెనుకై వచ్చే నీకు స్తంభుడమైపోతాను నదిల. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ ఫోటో లిరికల్ వాట్సాప్ స్టేటస్ అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూశారు, అయితే కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని నేను పూర్తిగా వినిపించకుండా మ్యూట్ చేశాను. అందుకోసమే ముందుగానే మీరు ఫుల్ డెమోని చూస్తారని టెలిగ్రామ్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, మన సోషల్ మీడియా అకౌంట్స్లో చూడండి. ఫుల్ డెమోని మీకు చాలా బాగా నచ్చుతుంది. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్, ఇన్స్టా ఫాలో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్లోనే ప్రొవైడ్ చేశాను. ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసిన డెమో విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్లో లేటెస్ట్ వెర్షన్ వచ్చింది కదా 6.0.1, దానికంటే ముందు వచ్చింది 5.2.10, అవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో టాప్లో పిన్ చేసి పెట్టాను. మన టెలిగ్రామ్కి వెళ్ళి పిన్ లిస్ట్ పైన క్లిక్ చేసి అన్ని కైన్మాస్టర్ లేటెస్ట్ వెర్షన్స్ని మీకు కావాలి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? టెలిగ్రామ్ లింక్ ఫస్ట్లోనే ఉంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో వాడుతున్న కైన్మాస్టర్ వచ్చేసి 5.2.10 వెర్షన్ నేను వాడేది అయితే. ఓకేనా? ఇది కూడా కావాలంటే ఆ టెలిగ్రామ్లోనే పెట్టాను. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 9:16 నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇమేజెస్ ఒక బ్లాక్ ఇమేజ్, దీని సైజు మీరు ఎగ్జాక్ట్గా అంటే కరెక్ట్గా 30 సెకండ్స్ పెట్టుకోండి. ఇలా 30 సెకండ్స్ పెట్టుకొని ఫస్ట్కి రండి. లేయర్ ట్యాప్ చేయండి, మీడియా అని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నిచ్చిన ఈ యొక్క ఇంక్ స్ప్లిట్టర్ ఇమేజ్ని తీసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్ దీని ఎండింగ్ వరకు, వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరి ఫోటోలను పెట్టాలనుకుంటున్నారో వాళ్ళే వన్ బై వన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఫొటోస్ పెట్టేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, ఈ ఫోటోని క్లిక్ చేశాను, ఇలా కిందకి తీసుకొచ్చి ఇలా పెడుతున్నాను, కొంచెం పెద్దగా చేస్తున్నాను. ఇక్కడ పెట్టాను 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, బ్యాక్ వెళ్ళిపోయింది. ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇంక్ స్ప్లిట్టర్ ఇమేజ్ని కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, ఇది అప్లై చేసి టిక్ మార్క్. ఇదే ఫోటో క్రాపింగ్లోకి రండి, ఇలా దగ్గరకి ఇక్కడికి క్రాప్ చేయండి, చేసి టిక్ మార్క్. ఇప్పుడు ఈ ఫోటోని మీకు ఎటు కావాలితే అటు కొంచెం చిన్నగా పెద్దగా చేసి ఇలా మూవ్ చేసుకోండి, కరెక్ట్గా సెట్ ఫిట్ అయ్యే వరకు. ఇందులో ఈ ఫోటోని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి, చేసి ఫస్ట్కి వచ్చేయండి. వచ్చారు కదా, ఇప్పుడు లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మళ్ళీ సేమ్ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళదే మీకు నచ్చింది ఇంకొక ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేసి ఇలా పైకి జరిపి 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. ఓకేనా? ఇలా పెద్దగా చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి కరెక్ట్గా పాయింట్లోకి. ఈ ఫోటోని కూడా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి, ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చారు కదా, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఎలిట్ మోషన్ లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకొని చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేయండి. లేకపోతే కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, ఇందులో పక్కనే వైట్ బాక్స్ పైన రైట్ మార్క్. ఇదే లిరికల్ వీడియో కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అని ఉంటుంది, ఇందులో మీకు మల్టీప్లేయర్ ఉంటుంది, అప్లై చేయండి, టిక్ మార్క్. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని, అవసరమని పెట్టేయండి. ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లవ్ హార్ట్స్ పిఎన్జీ ఉంటుంది కదా, ఆ పిఎన్జీని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇది క్లిక్ చేసి కొంచెం రొటేషన్ ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి, కరెక్ట్గా ఆ ప్లేస్లో పెట్టేసి ఈ యొక్క ఇమేజ్ని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఓకే, ఇదే క్లిక్ చేసి 3 డాట్స్, డూప్లికేట్, మళ్ళీ డూప్లికేట్ని తీసుకొచ్చి కిందకి ఇక్కడ పెట్టండి, కరెక్ట్గా ఈ ప్లేస్లో పెట్టేయండి. ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బటర్ఫ్లై ఇమేజ్ ఉంటుంది కదా, 2-3 రకాలు ఇస్తారు, ఒకే కలర్ కాదు, 4-5 కలర్స్ ఉంటాయి. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే తీసుకుంటారో అది ఇక్కడికి క్లిక్ చేసి రొటేషన్ ఇవ్వండి, ఇలా రొటేషన్ ఇచ్చి చిన్నగా చేయండి, చేసి ఇక్కడికి పెట్టుకోండి, ఇలా పెట్టేసి ఎటు కావాలి అటు మూవ్ చేసుకోండి.
ఈ విధంగా మూవ్ చేసుకొని ఇది ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి, వీడియో ఎండింగ్ వరకు ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. వచ్చారు కదా, ఇప్పుడు ప్లే చేయండి ఒకసారి, ఎలా ఉందో తెలుస్తుంది మీకు క్లియర్గా. సో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, చూడటానికి కూడా బాగుంది. అండ్ ఈ యొక్క సీతకొచ్చుకని ఇంకొంచెం చిన్నగా చేసుకుందాం బటర్ఫ్లైని. రైట్ చేసి ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన హార్ట్ పార్టికల్స్ టెంప్లేట్ వీడియో ఉంటుంది కదా, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని చివర పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి కిందకి వెళ్ళండి. క్రోమా కీ అని ఉంటుంది, ఇది ఎనేబుల్ చేయండి. చేసి కీ కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టండి, ప్యూర్ బ్లాక్ పెట్టి వీటిలో వెనక్కి జరపండి అడ్జస్ట్మెంట్లోకి. ఇలా ఇలా అడ్జస్ట్మెంట్ చేసి టిక్ మార్క్. మళ్ళీ ఇదే వీడియో ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయండి, ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లైట్ పార్టికల్స్ టెంప్లెట్ ఉంటుంది కదా, పార్టికల్స్ టెంప్లెట్ ఇక్కడికి తీసుకోండి. ఇలా క్లిక్ చేసి చివర పట్టుకొని ఇలా పెద్దగా చేసి ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయండి. ఇదే పార్టికల్స్ కిందకి వెళ్ళి, ఇదే పార్టికల్స్ కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీన్ టిక్ మార్క్. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ యొక్క వైట్ బోర్డర్ని ఇక్కడికి తీసుకొని క్లిక్ చేసి సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ ఇస్తారు, పక్కనే వైట్ బాక్స్, పైన రైట్ మార్క్. ఓకేనా, దీని ఎండింగ్ వరకు ట్రాక్ చేయండి. ఇలా చేసి ఫస్ట్కి రండి, వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది, చూడటానికి అయితే చాలా చాలా బాగుంది. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS ఉంచాలి. సేవ్ వీడియో. ఇది ఈ వీడియో, మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.